Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan tho paatu addamga irukkunna Chandrababu APలో రాజకీయ వేడి రాజుకుంది. అందుకే వారాహ యాత్రతో పవన్ కళ్యాణ్ రోడ్ల మీదకు వస్తున్నారు. ఆయన అధికార వైసీపీ మీద ధీటైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అవి కాస్త పీక్స్ కు చేరుకుని ఏకంగా వాలంటీర్ల వ్యవస్థ మీదనే గట్టిగా అనేశారు. వారి మీద దేశంలోనే అతి పెద్ద 3-4 నేరాలలో ఒకటైన మానవ రవణ ఆరోపణలు చేశారు. దాంతో ఒక్కసారిగా ఏపీలో వాలంటీర్లు భగ్గుమన్నారు. వారికి ఇప్పుడు బాసటగా సచివాలయ ఉద్యోగులు కూడా వచ్చారు. ఈ రెండు వర్గాలు కలిస్తే ఏకంగా 4 లక్షల మంది ఉన్నారు. వీరి కుటుంబాలతో కలిసి ఖచ్చితంగా 20 లక్షల మంది జనాభా ఉంది. సచివాలయ ఉద్యోగులు పర్మినెంట్. వాలంటీర్లు తెచ్చిన సమాచారం డేటా సంఘ విద్రోహుల చేతుల్లోకి పోతుందని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు సచివాలయ ఉద్యోగులు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. అంటే తాము సంఘ విద్రోహ శక్తులమా అని వారు నిలదీస్తున్నారు. వాలంటీర్లు తెచ్చి ఇచ్చే డేటా అంతా తమకే చేరుతుంది కాబట్టి తమనే పవన్ అంటున్నారా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చూస్తే రోజు రోజుకి వాలంటీర్ల ఉద్యమం ఉధృతమవుతోంది. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక వాలంటీర్లు విధులను బహిష్కరించి కూడా రోడ్ల మీదకు వస్తామని అంటున్నారు. అలాగే సచివాలయ ఉద్యోగులు కూడా తాము వారికి మద్దతుగా వస్తామని అంటున్నారు. ఇప్పుడు మేము గనక ఒక్కరోజు పని ఆపితే ఏపీ ఏమవుతుందో చూపిస్తామని అంటున్నారు. అలా తమ పైన ఆధారపడిన కుటుంబాలకు కూడా పవన్ కామెంట్స్ కాకను తగిలించి జనసేన మీద గట్టిగానే టార్గెట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక వైసీపీ కూడా ఇప్పుడు పవన్ కామెంట్స్ ను అడ్డం పెట్టుకుని ఆయన మీద తమదైన రాజకీయ యుద్ధానికి రెడీ అవుతోంది. అంతేకాదు పవన్ తో పాటు చంద్రబాబును కూడా ముగ్గులోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. ఒక దెబ్బకు 2 పెట్టెలు అన్నట్లుగా వాలంటీర్లను 60 లక్షల కుటుంబాలను కూడా టీడీపీ జనసేనలకు దూరం చేసేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్ రచిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ ఒక్కడు ఈ కామెంట్స్ చేయడని, ఆయనకు ఈ సలహాలు స్క్రిప్ట్ ఇచ్చింది మొత్తం చంద్రబాబు అని వైసీపీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్ వంటి వారు అంటున్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే పవన్ మాటల వెనుక చంద్రబాబు ఉన్నారని, బలమైన వాలంటీర్ల వ్యవస్థను చంపడానికి జనాలకు విషం ఇక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఒక టీవీ డిబేట్ లో మాట్లాడిన మంత్రి అమ్మటి రాంబాబు అయితే దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అంటున్నారు. చంద్రబాబు పవన్లకు వాలంటీర్ల వ్యవస్థ అంటే ఇష్టం లేదని అంటున్నారు. పవన్ వాలంటీర్ల మీద చేసిన దారుణమైన ఆరోపణల మీద చంద్రబాబు ఎందుకు పెదవి విప్పారని అంటున్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి గనక ఉంటే, వాలంటీర్ల వ్యవస్థ మీద అభిమానం ఉంటే పవన్ కామెంట్స్ ను ఖండించాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల టీడీపీ పూర్తిగా మౌనం పాటిస్తోంది. మనకెందుకు ఈ గోళ అన్నట్లుగా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. అయితే ఇప్పుడు వైసీపీ తెలివిగానే చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తోంది. వాలంటీర్ల వ్యవస్థ మీద టీడీపీ అభిప్రాయం చెప్పాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామంటూ హామీ ఇవ్వాలని కోరుతోంది. నిజంగా ఇది చంద్రబాబుకు టీడీపీకి ఇబ్బందికరమే. మౌనంగా ఉంటే చంద్రబాబు పవన్ ఒక్కటే వాలంటీర్ల వ్యవస్థను వారు అధికారంలోకి వస్తే రద్దు చేస్తారు అని వైసీపీ ప్రచారం చేస్తోంది. అలాగని వాలంటీర్ల వ్యవస్థ మంచిగా సాగుతోంది అంటే పవన్ పూర్తిగా ఇరుకును పడతారు. మరి టీడీపీ మీద వైసీపీ చేస్తున్న ఈ ఒత్తిడి ఫలిస్తుందా, అసలే రాజకీయాల్లో డక్కా మొక్కుతున్న టీడీపీ వైసీపీ వ్యూహంలో పడిపోతుందా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద చేసిన కామెంట్స్ ఎఫెక్ట్ టీడీపీ మీద గట్టిగానే పడుతోంది అంటున్నారు. ఈ ఇష్యూ గనుక ఒక కొలిక్కి రాకపోతే రేపటి రోజున పవన్ తో పొత్తులు కూడా టీడీపీ మీద ప్రభావం చూపిస్తాయా అన్నదే చర్చగా ఉంది.